ఇవాళ రైతులు ఎంత కోసపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అనేది గత 10 సంవత్సరాల కాలంలో పొయ్యి మీద ఉంటే ఇవాళ పెనం మీద పడ్డట్టుగా వాళ్ళ బ్రతుకులు తయారైనాయి అనడానికి ఈరోజు గ్రామాలకు పోతుంటే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నేనొక రైతు బిడ్డగా మా బాబు ఈరోజు వరకు కూడా వ్యవసాయమే చేస్తాడు, మా చుట్టాలు పక్కాలందరూ కూడా ఈరోజు వరకు కూడా అందరూ వ్యవసాయమే చేస్తారు. కాబట్టి ఊళ్ళల్లోకి పోయినప్పుడు నిజంగా అక్కడ ఏం జరుగుతోంది అనేటువంటిది చూస్తే వాళ్ళతోటి దినం దినం మాట్లాడుతుంటే దుక్కి దున్నిన కాడి నుంచి, నాట్లేసిన కాడి నుంచి, కలుపు తీసిన కాడి నుంచి, కోతలైన కాడి నుంచి, పండినటువంటి పంట కళ్ళం మీదకి వెళ్ళి రైస్ మిల్లుకు పోయే కాడికి, లేదంటే మార్కెట్కు తీసుకుపోయి పత్తో లేకపోతే జొన్నలో అమ్ముకునే కాడికి, వాళ్ళ చేతికి డబ్బులు వచ్చేదాకా రైతు అనేటువంటి వ్యక్తి కుటుంబంతో సహా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పడ్డ కష్టానికి 10 రూపాయలన్నా వస్తాయో రావో అని ఆ భగవంతుణ్ణి, ఆ వానదేవుణ్ణి, ఈ ప్రభుత్వాలను, పైసలు ఇచ్చేటటువంటి రైస్ మిల్లర్లను వేడుకుంటా గాల్ల దీపం పెట్టినటువంటి పరిస్థితే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వస్తే 1 కోటి రూపాయలు ఒక్క ఎకరంలో పండిస్తా అని చెప్పి పామూరుల 1 కోటి రూపాయలు ఎకరానికి పండిస్తా అన్నటువంటి కేసీఆర్ గారు ఆనాడు 1 కోటి రూపాయలు కాదు కదా రైతులకి ఏడాదికి 1 లక్ష రూపాయలు ఒక్క ఎకరంలో పండించుకునేటటువంటి ఒక వ్యవసాయ ప్రణాళిక కూడా తీసుకురాలేకపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చే ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ అని పెట్టి ఆనాటి పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో తాను మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు, మొత్తం తెలంగాణ రైతులారా మీరందరూ ఇవాళ కొట్టేటటువంటి చప్పట్లతోటి రేపు మీరేసేటటువంటి ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే, కేసీఆర్ గుండెలు అదిరిపోవాలే అని. ఇవాళ రైతులు అది నిజమని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ గారి గుండెలు ఎగరగొట్టడం కాదు, ఇవాళ రైతులను నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతు డిక్లరేషన్ లో రైతులందరికీ కూడా హామీలు ఇచ్చినారు, ఒక్క విడతతోటే మొత్తం 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని. ఈనాటి వరకు రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం లో కూడా 2 లక్షల రైతు రుణమాఫీ సంపూర్ణంగా కాని పరిస్థితి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో రైతుల కోసం ఒక రైతు సహాయ కేంద్రాన్ని మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెడితే ఒకరోజు నేను కూడా ఆడ కూర్చొని 4 ఫోన్ కాల్స్ మాట్లాడాను, అసలు రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళ సమస్య ఏముందది అని. వచ్చిన ప్రతి ఫోన్ కాల్ కూడా ఏ ఒక్క ఊర్లో కూడా 100% రైతు రుణమాఫీ జరగలే. ఎందుకు జరగలేదన్నా మీకు అంటే వాళ్ళు చెప్తున్నారు, బ్యాంకుకు పోతే మా బ్యాంకులో మీకు మాకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ రాలేదు రైతు రుణమాఫీకి సంబంధించి అని. ఇంకొక రైతును అడిగితే మీ నెంబరే ఇక్కడ లేదు, మాకు మీతోటి సంబంధం లేదు, మీరు పైసలు కట్టాల్సిందే, మేము రుణమాఫీ చెయ్యము అని. ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తరఫున అనేక సార్లు భారతీయ జనతా పార్టీ అడిగింది, మీకున్నటువంటి ప్రణాళిక ఏంది, మీరు ఏ లెక్క తీసుకున్నారు, అసలు ఎంతమంది రైతులకు రుణములు బ్యాంకుల నుంచి తీసుకొని ఉన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి పైసలు ఎన్ని, ఏది లెక్కలేదు, దేనికి లెక్కలేదు, దేనికి ప్రణాళిక లేదు, ఇవాళ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి మీదికి కొన్ని పైసలు రిలీజ్ చేసి దాన్ని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే 10 ఏళ్ళు కొనసాగించిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే కొనసాగించి రైతులను నిండా ముంచి ఇవాళ 2 లక్షల రుణమాఫీ జరగకుండా, వాళ్ళకి కొత్త రుణాలు రాకుండా రైతులను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు హామీలు ఇచ్చినారు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఇవేవి కూడా సప్లై కాకుండా ఒక కొత్త చట్టం తీసుకొస్తాం అధికారంలోకి వస్తే అని రైతు డిక్లరేషన్ లో వరంగల్లో చెప్పినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక్క రైతుకి 1 ఎకరం పంట పండించుకున్నానికి 18,000 రూపాయల సబ్సిడీ తోటి మేము ఎరువులు ఇస్తున్నాం,
ఇవాళ రైతులకు యూరియా లైన్ లో నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా యూరియా వాళ్ళకి రావడం కోసం మూతబడినటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,000 కోట్ల రూపాయలతో తెరిపించినాం. ఇవాళ ఎరువులు వేసుకోవడానికి కూలీలకు కూడా డబ్బు ఖర్చు ఎక్కువైతుందని టెక్నాలజీ తీసుకొచ్చి ఇవాళ డ్రోన్ల సహకారంతో పంట పొలాలల్లో ఎరువు వేసుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. బస్తాలు బస్తాలు మోసుకపోలేక రవాణా ఖర్చులు పెట్టుకోలేక రైతులకు ఇబ్బంది అవుతుందని ఇవాళ 1 లీటర్ నానో యూరియాను కూడా తీసుకొచ్చేటటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి అలా మీరేం చేసినారు? నకిలీ విత్తనాలను నకిలీ ఎరువులను అరికట్టడం కోసం ఒక కొత్త చట్టం తీసుకొస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా కూడా ఈ రోజు వరకు కూడా దాని గురించినటువంటి ఊసే లేదు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఎందుకు మోసం చేస్తున్నారు రైతులని మేము అడుగుతున్నాం. ఇంకొక హామీ కూడా ఇచ్చినారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియమ్మ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతులకు తెలంగాణలో ఎక్కువగా పండేటటువంటి వరికి, మొక్కజొన్నకు, జొన్నకు, చెరుకుకు, పత్తికి అన్నిటికీ కూడా కనీసం 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి మేము ఇక్కడనే ఈ రాష్ట్రంలోనే MSPకి అడిషనల్ గా పైసలు ఇస్తామని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్ లా తెలంగాణ రైతులందరికీ కూడా హామీ ఇచ్చినారు. ఇవాళ మేము అడుగుతున్నాం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచడం కోసం 10 సార్లకు పైచులకు MSP ధరను భారతీయ జనతా పార్టీ పెంచింది. మరి ఇవాళ మీరు హామీలిచ్చి ఈనాటి వరకు కూడా కనీసం 1 వడ్లకు కూడా 500 రూపాయలు క్వింటల్కు బోనస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, 7 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మీరు కనీసం 1 పంటకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను నిండా ముంచుతున్నారనేటువంటిది తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. తెలంగాణలో రైతులందరూ కూడా ఎకరమున్నా, అరెకరమున్నా, 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా నిమ్మలంగా పండింది అమ్ముకొని వచ్చింది తిని బతికేటోళ్ళు. ధరణి చట్టం అని చెప్పి ఒక అధ్వాన్నమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రైతులను నిండా ముంచి ఎనుకటికి ఎప్పుడో ఊళ్ళల్లో భూములు పంచి ఊళ్ళల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయినటువంటి దొరలందరినీ మళ్ళా ఊళ్ళల్లోకి తీసుకొని వచ్చి పేద ప్రజల రైతులన్నిటినీ కూడా వాళ్ళ పేర్ల మీదకి తర్జుమా చేసేటటువంటి ఒక చట్టాన్ని, ధరణి చట్టాన్ని తీసుకొని వస్తే ఆ ధరణి చట్టాన్ని మారుస్తాము, కొత్త చట్టం తీసుకొస్తాము, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు పోయినా కూడా, ఏ కలెక్టరేట్ కు పోయినా కూడా 9 నెలల సంధి ఒక్క రైతు ఫైల్ కూడా క్లియరెన్స్ అయితే లేదు. మరి దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? తెలంగాణ రైతులకు హామీ ఇచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సమాధానం చెప్తారా? వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ ఒక కొత్త చట్టం తీసుకొస్తామంటే తీసుకురాకపోతే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం, MSP ధరల నిర్ణయం కోసం, రైతులకు మార్కెటింగ్ సదుపాయాల కోసం ఇవాళ కొత్త రైతు కమిషన్ ని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఎవరికన్నా కనబడ్డారన్న రైతు కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో వేసిండ్రా రైతు కమిషన్? ఇవాళ రైతు కమిషన్ ఊసలేదు. మనం పోయి అడుగుతుంటారు కావచ్చు నేను ఎప్పుడు చెప్పిన రైతు కమిషన్ అని. ఇవాళ అబద్ధాలు ఎప్పుడు నేర్చుకొని 6 గ్యారంటీలను అటకెక్కించి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా తుంగలో తొక్కి రైతు కమిషన్ అనేటువంటి హామీని కూడా మర్చిపోయినటువంటి దగుల్బాజీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులందరికీ చెప్పిరి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం, ఉపాధి హామీ పథకంతో లింకప్ చేస్తాం, ఉపాధి హామీ పథకంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి కూలీలందరినీ కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, వాళ్ళను రైతు కూలీలుగా గుర్తిస్తామని. ఈనాటి వరకు కనీసం ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అన్న తీసుకున్నారా మీరు అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎంత మంది ఉంటారు, దానికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి, ఆ పైసలు మీరు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు, రైతులకు ఎట్లా ఇస్తారు,
రైతు కూలీలకు ఎట్లా ఇస్తారు, ఏమన్నా ప్రణాళిక మీ దగ్గర ఉన్నదా అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఏదీ లేదు. మట్టి మాటలు మాట్లాడమంటే తెల్లారి లేస్తే భారతీయ జనతా పార్టీని తిట్టాలి, తెల్లారి లేస్తే నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, తెల్లారి లేస్తే 6 గ్యారంటీలను అటకెక్కించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో నెంబర్ 1 గా ఉన్నారు తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు కూడా రైతుల సంక్షేమం కోసం ఎక్కడా కూడా ఆలోచిస్తలేదు అనేటువంటిది ఇవాళ మనకు కళ్ళ కనబడుతున్నటువంటి అంశం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీన తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు రైతులను ఇట్లనే మోసం చేస్తే భారతీయ జనతా పార్టీగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీరిచ్చినటువంటి రైతు భరోసా కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, కొత్త చట్టం కావచ్చు, మీరు పెంచాల్సినటువంటి MSP ఇవ్వాల్సినటువంటి అదనంగా ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర కావచ్చు, వాటన్నిటి కోసం తెలంగాణ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, కిసాన్ మోర్చా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై కిసాన్, జై కిసాన్, ధన్యవాదాలు.